గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎన్ఆర్ కాలనీ మల్లన్నసాగర్ ముంపు బాధితులకు త్వరలోనే పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ చేసి ఇస్తామని తెలిపారు కలెక్టర్ వెంకట్రామరెడ్డి. భారతదేశ చరిత్రలో తక్కువ సమయంలో 600 ఎకరాలలో ఆర్ఎన్ఆర్ కాలనీలో 2500 ఇండ్లను అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మించడం ఇదే తొలిసారన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎన్ఆర్ కాలనీలో మల్లన్నసాగర్ ముంపు బాధితులకు త్వరలో పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ చేసి ఇస్తామని తెలిపారు కలెక్టర్ వెంకట్రామరెడ్డి. వచ్చే 4వ తేదీ నాటికి ముట్టరాజుపల్లి ఆర్ఎన్ఆర్ కాలనీలోని పల్లె పహాడ్ వేములఘాట్కు చెందిన ఇండ్లు అన్ని మౌలిక సదుపాయాలతో గృహ ప్రవేశాలకు వీలుగా సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి రెవెన్యూ ఇంజనీరింగ్ అధికారులు ఏజెన్సీ ప్రతినిధులకు హుకుం జారీ చేశారు. పల్లె పహాడ్ వేములఘాట్ కాలనీలో పనులు క్షేత్రస్థాయిలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ఏర్పాటు చేసిన 11 బృందాల సభ్యులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ప్రతిబంధకాలు ఉన్నాయని సభ్యులను ప్రశ్నించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మిషన్, భగీరథ పైప్లైన్ పనులు పెండింగ్ లో ఉన్నాయని పలువురు అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పెండింగ్ లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ మిషన్, భగీరథ పైప్లైన్, కరెంటు, వీధి లైట్లు, నిర్వాసితుల నిర్దేశిత 250 గజాల ఖాళీ స్థలంలో భూమిని చదును చేయడం, సిమెంట్ రోడ్లను శుభ్రం పరచడం, సిమెంట్ రోడ్లకు ఇరువైపులా గుంతలు పూడ్చడం, ఇంటి ప్రధాన గుమ్మం నుంచి వీధి రోడ్ల వరకు అప్రోచ్ రోడ్డు సరిగ్గా ఉండేటట్టు చూడడం వంటి పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సంపూర్ణంగా పనులు పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. భారతదేశ చరిత్రలో తక్కువ సమయంలో 600 ఎకరాల్లో ఆర్ఎన్ఆర్ కాలనీలో 2500 ఇండ్లను అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మించడం ఇదే తొలిసారి అని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివోలు అనంతరెడ్డి, జయచంద్రారెడ్డి, విజయేంద్రారెడ్డి, ఎస్సీలు చారి, కనకరత్నం, డిఈ రామచంద్ర, ఏజెన్సీ ప్రతినిధులు బాపినీడు, చంద్రశేఖర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఇతర ఏజెన్సీ ప్రతినిధులు, అధికార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.